नमः सर्वेभ्यः। सुश्लोकः संस्कृत श्लोकः अने शीर्षिकन मनं इप्पुडु मरोक अंदमैनटुवंटि संस्कृत श्लोकान्नि नेर्चुकुंदां। ఈ శ్లోకాన్ని రచించిన వారు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి కృష్ణమాచార్యులు గారు. ఇది వారు రచించినటువంటి మృత సంజీవనం అనే నాటకంలో ఉంది. శ్రీ కృష్ణమాచార్యులు గారు సంస్కృత ఆంధ్ర భాషల్లో గొప్ప పండితులు, గొప్ప కవి. ఈ నాటకం ద్వారా సమాజంలో మద్యపానం వల్ల కలిగేటువంటి నష్టాన్ని వివరించి మద్యపానానికి దూరంగా ప్రజల్ని తీసుకువెళ్ళటమే ఈ నాటకం యొక్క లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక నేడు ప్రపంచవ్యాప్తంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దురభ్యాసాల్లో మద్యపానం ఒకటి. ఇది సప్త వ్యసనాల్లో ఒకటని, పంచమహాపాతకాల్లో ఒకటని మన ప్రాచీనులు ఎప్పుడో చెప్పారు. అయినప్పటికీ ఈ అభ్యాసం నాటి నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. ఈ మద్యపానం వల్ల కేవలం ఆ వ్యక్తికే కాక కుటుంబానికి, మొత్తం సమాజానికి ఎంతో నష్టం వాటిల్లుతోంది. ఇక కవి ఈ శ్లోకం ద్వారా మద్యపానం వల్ల కలిగేటువంటి నష్టాన్ని ఇలా వివరిస్తున్నారు. ముందుగా శ్లోకం చూద్దాం. బుద్ధేర్మోహకరం విపత్పరికరం సత్కీర్తి నాశంకరం మాన ప్రాణహరం దశేంద్రియ గుణగ్రామ ప్రభాతస్కరం విత్తధ్వంసకరం భ్రమేణ యుగపత్రైలోక్య సాక్షాత్కరం శ్రోతారోజ్య నిషిధ్యతే ఖలు సురాపానం మయా సర్వతః. ఆ నష్టాలు ఏమిటో వరుసగా చూద్దాం మనం. బుద్ధేర్మోహకరం, మద్యపానం అనేటువంటి దురభ్యాసం బుద్ధిని మోహింపజేస్తుంది. సద్బుద్ధి కలవాడు కూడా దుర్బుద్ధిగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఇక విపత్ పరికరం, సకల విపత్తులకు సాధనం, అన్ని కష్టాలు అవతరవే మనకి చుట్టుకుంటాయి. సత్కీర్తి నాశంకరం, ఎంతో కీర్తి గలవాడు కూడా ఈ మద్యపానం అనేటువంటి దురభ్యాసం వల్ల చెడ్డవాడైపోతాడు, అతని యొక్క కీర్తి సర్వనాశం అయిపోతుంది. మాన ప్రాణహరం, ఇది మాన ప్రాణాలను రెండింటినీ హరిస్తుంది. ఇటు మానాన్ని అటు ప్రాణాన్ని కూడా హరిస్తుంది. ఇక దశేంద్రియ గుణగ్రామ ప్రభా తస్కరం, మనకి 10 ఇంద్రియాలు ఉంటాయి. ఆ 10 ఇంద్రియాల యొక్క పటుత్వాన్ని ఈ మద్యపానం అనేటువంటి దురభ్యాసం పోగొడుతుంది. అంటే ఇంద్రియాలని నిర్వీర్యం చేస్తుంది, ఇంద్రియ పటుత్వాన్ని లేకుండా చేస్తుంది. 5 జ్ఞానేంద్రియాలు, తోక్చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణాలు, చర్మం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, ఈ 5 జ్ఞానేంద్రియాల యొక్క వాక్, పాణి, పాద, పాయి, ఉపస్థ, అంటే కాలు, చేయి, నోరు, జననేంద్రియం, విసర్జనేంద్రియం, ఈ 5 యొక్క పటుత్వాన్ని ఈ దురభ్యాసం హరిస్తుంది. విత్తధ్వంసకరం, మనకు ఉండేటువంటి సమస్త సంపదల్ని పోగొడుతుంది. భ్రమేణ యుగపత్రైలోక్య సాక్షాత్కరం,
మూడు లోకాలు మన కళ్ళ ముందు ఉన్నాయి అన్నట్లుగా భ్రమింపజేస్తుంది. కాబట్టి ఇటువంటి అనర్థాలతో కూడినటువంటి ఈ దురభ్యాసాన్ని మానేయండి అని శుక్రాచార్య యొక్క మాటల ద్వారా కవి మనకి తెలియజేశాడు. శ్రోతారోగ్య నిషిధ్యతే ఖలు సురాపానం మయా సర్వశః. కాబట్టి ఈ సురాపానాన్ని నిషేధిస్తున్నాను అంటున్నాడు. శ్లోకం మరోసారి చూద్దాం. బుద్ధేర్మోహకరం విపత్పరికరం సత్కీర్తినాశంకరం మానప్రాణహరం దశేంద్రియ గుణగ్రామ ప్రభాతస్కరం విత్తధ్వంసకరం భ్రమేణ యుగపత్రైలోక్య సాక్షాత్కరం శ్రోతారోగ్య నిషిధ్యతే ఖలు సురాపానం మయా సర్వశః. కాబట్టి ఎవరైనా మధుపాన మత్తులు కనుక ఉన్నట్లయితే వారు ఆ దురభ్యాస నుంచి బయటపడి ఈ సమాజానికి, ఈ సమాజాభివృద్ధికి చేయగలిగిన వసతిగా కోరుతున్నాను. నమస్కారం.